అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సృష్టి శేషగిరి. నేను ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను జ్యోతిషం మీద ఎన్నో పరిశోధనాత్మకమైన పుస్తకాలు, వ్యాసాలు రచించాను. అలాగే పరిశోధనాత్మక వీడియోలు కూడా నేను చేస్తున్నాను. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తుంది మిథున రాశి ఏప్రిల్ మాస ఫలాలండి. ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ ఎలా ఉంటుందో తెలుసుకోయే ముందు జ్యోతిష ప్రకాశం మరియు సృష్టి ఆస్ట్రో ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక విషయంలోకి వస్తే, ఈ యొక్క మిథున రాశి వారికి సప్తమంలో సంచరిస్తున్న రెండు గ్రహాలు ప్రతికూలత ఎక్కువగా ఉంది. అలాగే పంచమంలో సంచరిస్తున్న గురుడు అనుకూలంగా ఉండడం వల్ల తలచిన కార్యాలు నెరవేరేందుకు అవకాశంగా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు ఈ సామాజికంగా మీకు కొంత చెడ్డ పేరు వచ్చేందుకు కొంచెం, అంటే సామాజికంగా మీకు కొంచెం అవమానం జరిగేందుకు అవకాశం ఉంది. అంటే అది ఒక రాజకీయ నాయకుల్లో కావచ్చు, సమాజంలో మీరు చేసే దానికి గుర్తింపు రాకపోవడం, కొన్ని అవమానకరమైన సంఘటనలు సమాజంలో మీకు జరిగేందుకు, అంటే మీ యొక్క వ్యాపారంలో కానివ్వండి, మీ యొక్క భాగస్వామ్యంలో కానివ్వండి, భార్యాభర్తల మధ్య కానివ్వండి, కొన్ని ఒకరిని ఒకరు బాధించుకునేందుకు కొన్ని సంఘటనలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం మీరు. ఎందుకంటే సప్తమంలో సంచరించే శని కుజులు మీ మనసులో ఒకటి ఉంటే అక్కడ అయ్యేది ఒక వ్యతిరేకంగా అవుతుంది. మీరు సమాజంలో అందరూ నా వాళ్ళే, నాకు అంతా మంచే చేస్తారు అని మీరు భావించి మీరు ఏదో కార్యక్రమం తలపెడితే అక్కడ సీన్ రివర్స్ అయిపోతుంది. నిజ స్వరూపం అనేది ఎవరిది ఎటువంటి వారు బయటపడే అవకాశం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఎవరు మీ వారు కాదు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది, కళ్ళకు కట్టినట్టు. కొందరి ప్రవర్తన మీకు ఈ మాసంలో చాలా బాధ పెడుతుంది మిమ్మల్ని, ముఖ్యంగా దగ్గర వారి ప్రవర్తన. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ మాసం చాలా టెన్షన్స్, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎటు కూడా వ్యాపారాలు కూడా ముందుకు పోనే పరిస్థితి ఉంటుంది. అలాగే కొంత ధన నష్ట సూచనలు కూడా ఈ మాసం మీరికి కనిపిస్తున్నాయండి. ఇక వివాహాది ప్రయత్నాలు కూడా చాలా 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 ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరికి సినీ రంగం వారికి మాత్రం ఈ మాసం వీరికి కొంచెం అభివృద్ధికరంగానే ఉంటుంది, కొంచెం కీర్తి గుర్తింపు అనేవి లభించేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం ద్వితీయార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంది. అంతవరకు చాలా కష్టపడాల్సింది. ప్రథమార్థం అంతా మీరు ఉద్యోగ వేటలు అన్వేషణ చేస్తూనే ఉండాలి. అది ఎప్పుడో ద్వితీయార్థంలో ఈ మాసాంతరంలో మీకు ఒక శుభవార్త విని ఉద్యోగస్తులు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ విషయం మిథున రాశిలో ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి చాలా సందిగ్ధంలో ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో వారికి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. రాంగ్ డెసిషన్, ఇప్పుడు ఈ నెలలో వీరు తీసుకునే ఒక డెసిషన్ అనేది వీరికి చాలా రాంగ్ డెసిషన్గా చెప్పవచ్చు. దీని ప్రభావం భవిష్యత్తు మీద వీరికి బాగానే చూపిస్తుంది. అలాగే ఈ మాసం ఎవరైతే ఉన్నత విద్య కొరకు విదేశయానం చేయాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలంగా ఎక్కువగా ఉంది. దగ్గర జర్నీలు మీరు చేయడం వల్ల ఈ మాసం కొంత వృధా ప్రయాసం అంటారు చూడండి, ఏ ఫలితం దక్కదు, టైం వేస్ట్ డబ్బు వేస్ట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ మాసం మీరు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే శనిని ఆరాధించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మీ యొక్క కార్య జయం, శత్రు జయం, అలాగే మీ యొక్క అభివృద్ధి అనేది మీకు ఈ మాసం కనిపిస్తుందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నా ఫీజు కేవలం 500 రూపాయలు మాత్రమే. ఎవరైతే ఈ 500 రూపాయలు చెల్లించుకొని జాతకాన్ని చెప్పించుకోవాలని సీరియస్గా అనుకుంటున్నారో వారు మాత్రమే నా ఈ ఫోన్ నెంబర్కి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు ఫోన్ చేయండి. ఊరికే ఫోన్ చేసి నా టైము, నా ఒక పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసి ఊరికే వేస్ట్ చేయవగానే నేను అనవసరంగా ఎక్కువగా ఎవరితోటి మాట్లాడను. నాకు ఎప్పుడు నేను వీడియోలలో రచనలలో బిజీగా ఉంటాను, కావున మీ టైము నా టైము అమూల్యమైనది.
సో ఇష్టమైన వారు, కావాల్సిన వారు మాత్రమే ఫోన్ చేసి జాతకం చెప్పించుకోండి. నమస్తే.